చిరంజీవి అండ్ కో వెళ్ళి మొన్న జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చిన తర్వాత ఈరోజు చిరంజీవి అట్లా ఎలా అడుక్కు దీన్ని డేబిరించే విధంగా చేశాడు ఇంత అవసరం లేదు అనేసి నేను తమ్మారెడ్డి భరద్వాజ్ లాంటి వాళ్ళు మాట్లాడే ఇండస్ట్రీలో కూడా ఆయన యాటిట్యూడ్ గురించి చర్చ జరుగుతుంది ఆయన కూడా దాన్ని పాపం కండెమ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు సో ఈ అంశం మీద మీ విశ్లేషణ ఏంటి ఎంత తక్కువ మాట్లాడితే బెటర్ ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ప్రజలు టికెట్లు కొంటే హీరోలు అవుతున్నారు ప్రజలు ఓట్లేస్తే రాజకీయ నాయకులు అవుతున్నారు వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతున్నారు సో వీళ్ళకి వీళ్ళకి ఇద్దరు ప్రజలే కావాలి సో ప్రజలే డిసైడ్ చేస్తున్నప్పుడు వీళ్ళకిళ్ళు ఒక అద్దాల మేళలో కూర్చుని అక్కడి నుంచి శాసించే స్థాయిలో ఫిల్మ్ యాక్టర్స్ తయారయ్యారు ఇక్కడ వీళ్ళకి ఎప్పుడైతే డైలాగ్ ఓపెన్ అయిందో దీని అంతటికన్నా మూలం ఒకటి ఉంది గమనిస్తే ఒక గుణపాఠం తెలుగుదేశం నేర్పడని మాత్రం చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి ఈ చిరంజీవి అనే వ్యక్తిని ప్లాట్ఫామ్ కింద చేస్తే ఒప్పుకోకపోతే ఇంకో గతి లేదు ఎలా ఒప్పుకోవాలంటే మీకు చెప్తున్నాను చూడండి బీసీ పునాదుల మీద ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే కాపు గలం తెలుగుదేశం ఎత్తుకుందో అడుగు తినిపోయింది తెలుసుకోమనండి ఎవరినైనా సరే 5% రిజర్వేషను నడిబొడ్డులో ఉభయ గోదావరి జిల్లాలో నేను ఇవ్వను అని చెప్పిన జగన్మోహన్ రెడ్డిని హక్కును ఎందుకు చేర్చుకున్నారంటే బీసీలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కాపు రిజర్వేషన్ని యాక్సెప్ట్ చేయాలన్నది ఎస్టాబ్లిష్డ్ చిరంజీవి గారికి పక్కన పోసాన కృష్ణమురళిని కూర్చోబెట్టారు కదా పోసాన కృష్ణమురళి గారు ఏంటి చిరంజీవి గారు అమ్మగారిని అండ్ యాజ్ వెల్ యాజ్ పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడిన మాటలకి చిరంజీవి గారు ఒక ఫ్యామిలీ ప్రతినిధిగా వెళ్ళినప్పుడు లేదంటే ఫ్యామిలీ రిప్రజెంటేటివ్ ఉన్నప్పుడు ఇంత డైలాగ్ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి అన్న ఆగు అనే పరిస్థితి ఏంటి అలా చూడాలి సినిమా ఒకటి ఉంటుంది చూసామా అమ్మ సరోజ ఆగాలి నువ్వు అమ్మ సరోజ ఆగాలని చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు పోసాని గారిని చెప్తుంటే ఈయనకి అంత అవసరమా అని చెప్పి దాన్ని అవమానం కింద ఎస్టాబ్లిష్ చేశారు రెండోది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ కుటుంబ నేపథ్యంలోనో లేకపోతే సినిమా ఆపర్చునిటీ పరంగా ఆయన్ని ఒక దగ్గర పెట్టారు దీంట్లోంచి అవుట్ ఆఫ్ ద బాక్స్ చేస్తే చిన్న అంశం కదా రెండు చోట్ల పోటీ చేస్తే ఒక చోట చిరంజీవి గెలవగలిగాడు ఈవెన్ పవన్ కళ్యాణ్ మనం రెండు చోట్ల ఓడిపోయారు అండ్ దెన్ వాట్ అబౌట్ ముద్రగడ అండ్ వాట్ అబౌట్ హర్నాథ్ జోగి హర్రామ్ జోగి వాళ్ళిద్దరికి ఎంత ఓట్ బ్యాంక్ కెపాసిటీ నిజంగా జనాలు మొబిలైజ్ చేసి ఓటేపించేంత సీన్ లేదు లేదనే చెప్తున్నాను కదా నేను ఉన్న 20% లో 4-4 కింద ఎడగొట్టాను నేను ఎడగొట్టిన దాంట్లో సక్సెస్ ఎవరు చూశారు కాంగ్రెస్ పంచం చేరిన చిరంజీవికి మాత్రమే నిన్న కూడా ఈయనకు ఒక రాజ్యసభ బిస్కెట్ ఒకటి ఉంది ఎలా కళాకారుల నేపథ్యంలో దీనికి ఎక్కడ ఇంక అనుమానం ప్రజలకు అనుమానం రాకుండా అలీగఢకి ఎంపీ డ్రెస్ వేసి కూర్చోబెట్టారు నువ్వు గమనించవలేదు ఆ డ్రెస్సులు ఎంపీ లాలే వేసుకుంటారు తెలుసు కదా పెద్ద పెద్ద లాల్చి అదేటి ప్రిన్స్ కోట్ లాంటి దీన్ని లాల్చి ఆయన మాత్రం వేసి కూర్చుండు వెరైటీగా అంటే రాజ్యసభ ఆల్రెడీ ఇక్కడ డిసైడ్ అయిపోయింది వేరే చూసుకో అన్న టైప్ కాకుండా నీకు కల్చరల్ కోటల్లో ఇస్తాం వెనకత నుంచి వైఎస్ఆర్సీపీ అభయహస్తంతో ఇప్పుడు రేఖా సచిన్ టెండూల్కర్కి ఇస్తారు చూడు అలాగా ఇస్తే ఏముంది ఇలాంటి రాజకీయ ఎత్తుగలను ఎవరు రీడ్ చేస్తారో వాళ్ళకి సక్సెస్ ఉంటుంది నిర్వీర్యం కాబడిన ఆ ఓటు బ్యాంకుల్ని ఎవరు పట్టుకుంటారో ఖచ్చితంగా అట్టిపండు లేకపోతే ఏంటి అలా తెలుగు సినీ పరిశ్రమ నుంచి వెళ్ళి ఎవరు మన మహేష్ బాబు గారు ప్రభాస్ ఇంగ్లీష్ తప్ప ఇంకేమైనా మాట్రా అది కూడా ఏంటి కరోనా పాండమిక్ టూ ఇయర్స్ కరోనా పాండమిక్ మహేష్ బాబు గారు ఏంటి చెప్పారు తన సారాంశం ఈ రెండేళ్ళు బట్టి సినిమాలు లేవు ఖాళీ కొన్నాం మరి వాళ్ళ అబ్బాయితో తీసిన సినిమా తర్వాత ఎన్నాళ్ళు ఖాళీ కొన్నాడైనా అప్పుడు ఇది ఇంత నష్టాలు ఏంటి జరిగిపోలేదు ఏంటి అంటే చెప్తారు ఇవన్నీ సొంత ప్రయోజనాలు ఎన్ని వాళ్ళు అందరూ వాళ్ళ సినిమాలు ఉన్నాయి ఫస్ట్ బ్యాచ్ నీ గ్యాప్ కొందరు దిల్రాజ్ వెళ్ళాడు దేనికి వాళ్ళ బ్రదర్ కొడుకుది ఆ సినిమా తప్ప ఇంకేమైనా రిలీజ్ అయిందా వీళ్ళతో ఎందుకు వచ్చిన బాధ లేని పొందే ఇద్దరు నాకు ఎందుకు అనుకుని బంగారాజు వెళ్ళాడు ఎవరు నాకు అచ్చిన ఆయన సినిమా కూడా రిలీజ్ అయిపోయి పని అయిపోయింది కదా అక్కడ ఆయన మేసం తిప్పుకున్నాడు ఆయన పని ఆయన చేసుకున్నాడు సాధారణంగా ఆయన ఫార్ములా ఏంటి హీరో దగ్గరికి ఫ్యాన్స్ వస్తారు ఆయన ఫ్యాన్ ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అని చేత ఈయన ఆయన దగ్గరికి వెళ్ళలేదు ఈయన ఆయన దగ్గరికి వెళ్ళాలి అని చేత అఖండ సినిమా రిలీజ్ అయింది సక్సెస్ అయిపోయింది ఇక్కడ పోయింది ఎవరు ఇంకా మిగిలిన సినిమాలు రిలీజ్ అవ్వాలని చేత ఈ పగడి బ్యాచ్ మళ్ళీ పోయారు వీళ్ళకి ఏమిరే స్వార్థ ప్రయోజనాలే నా సినిమా రిలీజ్ అవ్వడానికి నాకేటి నీకేటి ఆయన కూడా చూడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి రెమ్యునరేషన్స్ కాదేటి 85% దాని మీదే ఉందట కదా ఏంటంటే నీకు ఇచ్చే దాంట్లో నాకేటి అన్న వాటాల మీద చర్చించుకోవడం గెలేరు ఆ పని అయిపోతే రిలీజ్ అయిపోతుంది సినిమాలు స్పెషల్ ట్రీట్మెంట్ అంటే ఇన్వర్టెడ్ కామర్స్ అన్నమాట అంటే నువ్వు నాకు ఇస్తే నీకు నేను పని నేను చూసేసుకుంటానని అర్థమైపోయిందా సో ఈ సినిమాలు కూడా రిలీజ్ అయిపోతుంది అలాగే చూసావా 18 నాది 20 నా 25 గ్యాప్లో ఇంకోది 15 గ్యాప్లో ఇంకోది ఇలా అసలు ఇలా అందరూ ఎందుకు అలా నిరంజన్ రెడ్డి అయితే ఆ రెండు సినిమాలకు సంగతి చూసుకుంటాడు ఇంక టెన్షన్ ఎందుకు
ఊరికే వెళ్ళి ఎవరినో అబ్బబ్బబ్బ ఇక అవమానం జరిగింది వారిని తమ్మారెడ్డి పరాజరాజుని నెట్టుకోమని వాళ్ళ పోస్టర్లు అంటే ఇస్తారు ఫిలిం నారాయణ అండి వాళ్ళ ఎవరిని డిస్కషన్ పెరగకుండా వీళ్ళు అని ఆర్ నారాయణ మూర్తి చెప్పకనే చెప్పాడు కదా అసలు విషయం ఈయన మై కట్టుకుని ఈ తమ్మారెడ్డి భరద్వాజ్ ప్రతి దగ్గర ఊగిపోతూ ఉంటాడు ఎప్పుడు ఊగిపోతాడు ఊగిపోనండి ఇంకోసారి ఆ నెట్టుకుమార్ మళ్ళీ రెండు రోజులు మళ్ళీ రెడీ అవుతాడు ఏమీ ఉండదు అదంతా పకోడీ వ్యాపారం దేశ ప్రధానే చెప్పాడు కదా పకోడీల వల్ల కూడా డబ్బులు సంపాదించండి ఇదే పకోడీ వ్యాపారానికి వీళ్ళు పిలిచి ఈళ్ళ ఈళ్ళ సినిమాలు రిలీజ్ చేయాలి దిల్ రాజు తమ్ముడు కొడుకు సినిమా రిలీజ్ అయిపోయింది బంగారాజ్ రిలీజ్ అయిపోయి ఈ అఖండ ఫ్యాన్స్ నా దగ్గర రావాలి కానీ నేను ఎందుకు ఫ్యాన్స్ దగ్గరికి వెళ్ళాలని పాలిపోయింది ఆయన రిలీజ్ అయిపోయింది ఇక్కడ మిగిలినవి ఈ బడ్జెట్ సినిమాలు ఇవి కూడా రిలీజ్ అయిపోయి పోతాయి అంతేకాని ప్రజలకి ఏం కావాలి ప్రజల తరఫున ఏం చేయాలి రెవెన్యూ రాష్ట్రానికి ఎలా రావాలి డిపిఆర్లు ఏమంటారు బాబు నాలుగు మీలట్లు అరెండు రోజున మిగిలింది తప్ప ఏమీ జరగదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు.